ఎందుకే నవ్వుతున్నావ్? మరంటే ఏదో సోపు షాంపూ కొంటారా అని అడిగినట్టు ఎవడో ఒకడు బజార్ లో చూసి పెళ్లి చేసుకుందామా అని అడగడం ఏంటి? అందులో తప్పే ఉంది. ఇంటికి వచ్చి చూసి చెప్పాల్సింది, రోడ్లో కలిసి చెప్పాడు. సో ఇప్పుడు అబ్బాయిలందరూ కొంచెం అడ్వాన్స్డ్ గా థింక్ చేస్తున్నారు. అడ్వాన్స్డ్ గా థింక్ చేస్తున్నారో లేదో, బాగా మందు కొట్టి డిఫరెంట్ గా ఫీల్ అవుతున్నారు. నువ్వేం కలర్ డ్రెస్ రావేసుకున్నావు? మాసిపోయిన బనేను చిరిగిపోయిన లుంగి కట్టుకుని అరుగు మీద పడుకుని ఉంటాడు. కస్టమర్ కి ఫోన్ చేసి లోన్ డీటెయిల్స్ కనుక్కోమంటే నీ ఫుల్ డీటెయిల్స్ నీ లవర్ కు చెబుతున్నావా? ఫోన్ పెట్టేసి పని చూడు. ఓసి ఫోన్ లో లవ్ ఒకటి. ఎక్స్క్యూజ్ మీ జెంటిల్మెన్, yes, this is Raj Kumar, nice to meet you. I am working in MNC company in USA. I am here to apply a loan, sir. My monthly salary $30,000, sir. I have individual bungalows at Aryapuram, and so many four wheelers, three wheelers. This is enough for my loan, sir. ఇదంతా కింద టీ కొట్టు దగ్గర నిలబడి ప్రాక్టీస్ చేసొచ్చావు కదా, నీకు లోన్ లేదు గేమ్ లేదు పా, గెట్ అవుట్. సర్ 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 సర్, ఐ యామ్ వెరీ డీసెంట్ సర్. ఒక్క నిమిషం బ్రిటిష్ యువరాజా, ఈయన ఎలా ఉన్నారో చెప్పు. ఈయన నల్లగా డీసెంట్ గా ఉన్నారు. ఈయన మన దగ్గర లోన్ తీసుకున్నారు, ఇప్పుడు లోన్ తిరిగి అడగబోతున్నాను. ఎలా మాట్లాడతారో నువ్వే విను. సార్ నేను ముకుందర్ మాట్లాడుతున్నాను. లోన్ ఎప్పుడు తిరిగి? సమయం సందర్భం లేకుండా వచ్చి లోన్ అడిగావంటే నిన్ను కిరసనాలు పోసి తగల పెట్టేస్తాను. నీలాగే చాలా డీసెంట్ గా నోట్లో నాలుక లేని విధంగా ఇంగ్లీష్ లో మాట్లాడి లోన్ తీసుకున్నాడు, తిరిగి కట్టమంటే బూతులు తిరుగుతున్నాడు అన్నట్టు చూడు. నీకు ఫ్యాంట్ షర్ట్ అదిగిసిన వాడు ఎదురు చూస్తుంటాడో విప్పేసి చెప్పో. సార్ ఫైనల్లీ ఐ యామ్ ఆస్కింగ్ యువర్ లోన్ గివింగ్ ఆర్ నాట్? అడిగేదేమో అప్పు, అది చొక్కా పట్టుకుని మరి అడుగుతున్నావా? పెద్ద రజనీకాంత్ కళ్ళ దగ్గర మాట్లాడతాడు. 3D పిక్చర్ కి వెళ్ళి తిరిగి ఒకటి తెచ్చా అద్దాలేగా, కొట్టానంటే దెమ్మ తిరుగుద్ది. ఆగు బాబు. ఏనారా వీడంటే నీకు లోన్ శాంక్షన్ చేసేది? నేను నీకు శాంక్షన్ చేస్తాను సార్. ఎవరికి లోన్ ఇవ్వాలో ఎవరికి లోన్ ఇవ్వకూడదో నాకు బాగా తెలుసు. నేను మనిషిని చూడగానే పసిగట్టాను. నువ్వు మనిషిని చూసి పసిగట్టు, చూడకుండా ఊరికే నసపెట్టు, దాని గురించి నాకు అనవసరం. కానీ ఇలాంటి వాళ్ళకి లోన్ ఇచ్చారంటే చచ్చిన తిరిగి కట్టరు. దేవుడు వరవిస్తే పూజారు అడ్డుకున్నట్టు మధ్యలో నువ్వే ఉడవరా? అయ్యో ఈ అబ్బాయి నోటి పెట్టి సామె తిరుగుగా వచ్చేస్తున్నాయే. సార్ నాకు లోన్ ఇస్తే ఖచ్చితంగా లోన్ ఇస్తే గోవింద గోవింద. నాకు లోన్ ఇస్తే తిరిగిస్తానని బాడీ లాంగ్వేజ్ లో చెప్పాను. బాబు నువ్వే దిగులు పడద్దు. సాలరీ సర్టిఫికేట్, ఫోటో ఐడి, హౌస్ ప్రూఫ్ ఏదో ఒకటి తెచ్చివు. లోన్ వెంటనే శాంక్షన్ చేస్తాను సార్. ఇవన్నీ తప్పకుండా ఇవ్వాలా సార్? పర్వాలేదు, ఈ ల్యాప్టాప్ నుంచి వెంటనే మెయిల్ పంపించు. అడుగుతున్నారుగా ఎవరా? ఈ ల్యాప్టాప్ లో టాప్అప్ చేయలేదు సార్. సెల్ ఫోన్ కే కదా టాప్అప్ చేస్తారు, ఇదేమిటి కొత్త మోడల్? టాప్అప్ చేయలేదు. నీ ఆస్తి ఏం దొబ్బేంలే. ఏంటి డీసెంట్ ఫ్యామిలీ కదా, పట్టుకోండి. వీడి కనుక మీరు లోన్ ఇచ్చున్నట్టయితే చివరికి ఇది ఒక్కటే మీకు మిగిలింది. రావే. ఏంటి వీళ్ళు ఇంకా రాలేదు? ఏంటి వీళ్ళు ఇంకా రాలేదు? అంకుల్ ఏంటిది? ఏంటిది ఈ డ్రెస్? ఏంటి ఈ డ్రెస్ ఏంటి అంకుల్? అమ్మాయి అబ్బాయి ఇద్దరు హైటెక్కే. వాళ్ళకి పెళ్లి చూపులు ఏర్పాటు చేసిన నేను కూడా హైటెక్కే. మీరు ఇలా లోటెక్ లో ఉన్నారనుకోండి పాతకాలపు మనుషులు అనుకుని పక్కన పెట్టేస్తారు. ఇంతకీ నీ బాధ ఏంటి? నీ హైటెక్ కాలు అంతే కదా. ఒక్క నిమిషం అయ్యి బాబోయ్, హైటెక్ తనన్నాడు కొంప తీసి కొంపెక్కాడు కదా. హైటెక్కేనా? బాగా హైటెక్ వేశారు అంకుల్. ఏంటిది కోకోనట్స్? మీరు హైటెక్ సరిపోదు అంకుల్, పద్ధతులు కూడా హైటెక్ కాలి. ఈ కోకోనట్స్ బదులు ఏం తీసుకురావాలి? కోకో కోలా. దాని బాబు తెస్తా. దాని బాబు ఎవరు? హుజ్ దట్ ఫాదర్ అంకుల్. ఇదేంటి? బీర్స్. బీర్లా? ఎంతకంటే హైటెక్ లేను బాబు, నన్ను క్షమించు. రెండు వేలు సర్ది పెట్టలో పెట్టు. సర్ది పెట్ట? సర్ది పెట్ట అంటే ఫ్రిడ్జ్? సర్ది పెట్ట అంటే ఫ్రిడ్జ్? నమస్తే సార్, రండి. ఏవే కారు దిగ్గానే బ్రోకర్ కనబడ్డాడు. నువ్వు కారు దిగు, పెళ్లి కుదురు ఇల్లు ఇదయ్యా. సార్ బ్రోకర్ అనుకోండి సార్, బాధగా ఉంది. అది చాలా మంచి పదం అయ్యా. డిక్షనరీ చూడు, కాకపోతే అడ్డమైన పనులకి వాడే చీప్ చేసారు అంతే. నీకు బాగా సూట్ అవుద్ది. సార్ కాళ్ళు కడుక్కోండి. చిచి పరా ఇంటికి వచ్చి పెళ్ళంతో కాళ్ళు కడిగించుకుంటున్నాడు. వీడేం మనిషే? ఈయనకేం పని ఇక్కడ? ఉండి చెప్తా. ఏ చల్పాయ్,
ఏం చేస్తున్నావు అక్కడ లోపలికి రా వీడే మగాడు పెళ్ళం కేకగాన తోగుపుకుంటే రే బగారు ఆ నీ కారు స్పీడ్ ఎక్కని మగాడిని ముందు వచ్చేస్తావా వెనకాల మేము వస్తున్నాం లేదు చూసిన పని లేదా చూస్తుండ్రా ఈసారి బిఎండబ్ల్యూ కొని నీకంటే ముందు వచ్చేస్తాను రెండోసారి పెళ్లి చూపులకి వస్తే అసహ్యంగా ఉండదు మామయ్య ఏవైతేనో కొంచెం వెనక ముందు వచ్చేసాం కదా ఏం వస్తావురా వస్తుంటే కారు పాడైంది అది రిపేర్ చేస్తూ వాడు షర్ట్ పాడు చేస్తున్నాడు అదిగో సిగ్గుపడుతూ బనింతో కారులో కూర్చున్నాడు వెళ్ళాడు సంగతి చూడు పదవే నువ్వెక్కడికి లోపల తాగలేడు ఊళ్ళో బట్టలు కొట్టలేవు వేసుకోవడానికి చొక్కలేదు ఎలా బావా ఒంటి మీద బనే ఉంది కదా అది చాలు రారా బనీ ఎంతో పెళ్లి చూపులేండి బావా గోవా బీచ్ లో ఐదు రోజులు అండర్వేర్ తో తిరిగావు అక్కడ లేని సిగ్గు ఇక్కడ ఎందుకురా చూడు ఈ ఇంటికి అల్లుడయ్యాక ఇదే ఇంట్లో బనీ ఎంతో తిరుగుతావు నువ్వు మగాడివి అంతేనంటావా అంతగానే ఎక్కువ డిస్కషన్ పెడితే రాహు కాలం వచ్చి పెళ్లి చూపులు క్యాన్సిల్ నువ్వు మగాడివి ఆడవాళ్ళు సిగ్గుపడాలి నువ్వు కదా ఇదేం హైటెక్ సంబంధం అయ్యా బాబు బనీ టక్ చేసుకొచ్చాడు ఇది బెటర్ అండర్వేర్ లో టక్ చేసుకురాలా నీ చొక్కా ఇచ్చవచ్చు కదరా మా లక్ష్మి చిన్నప్పుడే తల్లిదండ్రులు పోయారు అప్పటి నుంచి అది మా దగ్గరే పెరిగింది దాని ఇష్టాన్ని ఎప్పటివరకు ఏది మేము కాదని లేదు ఏ కష్టాన్ని కలగనివ్వలేదు అమ్మాయి రెండు నిమిషాలు వస్తుంది ఈ లోపు చల్లగా బీరు తాగండి పెళ్లి చూపులో బీర్లా ఇదే సంప్రదాయమయ్యా నీ అమ్మ అక్కడ మాడ హైటెక్ సంప్రదాయం సాంప్రదాయం కొత్త పొంతులు దక్కుతుంది మా వాడు శ్రీరామచంద్రుడు మందు కొట్టడో సిగరెట్ కాల్చడో మా అమ్మాయి కూడా అంతే సిగరెట్ తాగదు మందు కొట్ట నువ్వు మగాడివి అమ్మాయి ఫోటో కూడా చూడలేదు ఇప్పుడు లైవ్ చూస్తున్నా కదా ఎక్కడ ఫేస్ కనపడిందే లక్కీ అతను పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే నువ్వు పోస్ట్ గ్రాడ్యుయేట్వే అతను 50,000 సంపాదిస్తుంటే నువ్వు 50,000 సంపాదిస్తున్నావు నువ్వు ఎందులో నువ్వు తక్కువ కాదు కింద కూర్చోకు ఆడపిల్లని అనుకోలేకుండా కుర్చీలో కూర్చుందేంటి వీళ్ళ పద్ధతి అని నాకు నచ్చలేదు హుసై నిన్న ఎవరైనా తగ్గట్టుకుంటే ఫస్ట్ టైం జరక ముందే ఊరేసుకుని చస్తాడే ఒరే నిన్ను కట్టుకున్న రోజే నీ పెళ్ళం పక్కింటి ఓడుతో లేచిపోతుందిరా ఇంతకు ముందే తెలుసు ఈ అమ్మాయి తెలుసు ఇంతకు ముందే తెలుసా నీకు తెలుసు నువ్వు మగాడివి నువ్వు నోర్మీ చూడమ్మా అమ్మాయిని ఒక పాట పాడమానండి అదివో అల్లదివో మా అమ్మాయికి ఎందుకంటే లేటెస్ట్ పాటలు వచ్చు ఇది చెడగొడుతుంది పాడు అదిరేటి డ్రెస్సు మీరేస్తే అదిరేటి లుక్కు మీరిస్తే తడా సరదాగా మీరు నడిచొస్తే బుద్ధి తక్కువ పాడమానండ్రా చండాలంగా పాడుతుంది పాడుతూనే మనం చంపేసిలా ఉంది నా చెవులతో విను ఎంత మధురంగా వినిపిస్తుంది నచ్చలేదు కదూ నచ్చాడు మరి పాట ఆపేసావే ఈ వీధిలో ఎవరి మీద సార్ మినిగా నీ ఎస్టిడి బూత్ మీద అయ్య బాబు నేనేం చేశాను సార్ నువ్వేం చేయలేదయ్యా నీ ఎస్టిడి బూత్ కి రోజు ఒక కరుడు కట్టిన టెర్రరిస్ట్ వచ్చి ఫోన్ చేస్తున్నాడు వాడి మీద మా నిఘా వాడిని పట్టుకో మరైతే ఎదురింటి అమ్మాయి బయటికి బయలుదేరడమే ఆలస్యం మీరిద్దరు బైక్ వేసుకుని బయలుదేరిపోతున్నారు ఏంటి కథ చాలా సీక్రెట్లు తెలుసుకున్నావురా ఆ పక్కడికి ఈ సీక్రెట్ ఎక్కడన్నా లీక్ చేసావనుకో నీ ఎస్టీడీ బూత్ కు రోజు వచ్చి ఫోన్ చేస్తున్న టెర్రరిస్ట్ ఎవరో కాదు నువ్వే అవుతావు నిన్ను లోపలేసావనుకో నీ కొట్టు మూతాడద్దు రెండు స్ప్రైటీ అందాక ఈ అట్టి పడతానండి అది ఒలిచి అడిగి పెట్టి తొక్క నువ్వు తిను స్ప్రైటీ ఇది పట్టుకోండి నాకు అట్టి పడద్దు నాకు స్ప్రైటీ కావాలి అలాగే అలాగే రేగి వస్తే పిన్నలను తాగించేటట్టుకున్నారు చిప్స్ ప్యాకెట్స్ ఇలాగే చిప్స్ ప్యాకెట్ ఇవ్వు అలాగే 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 బాబు స్వామి ఈ అమావాస్య రోజులు దగ్గర పడుతున్న కొద్దీ నాలో ఏదో చెప్పలేని భయం వణుకు మొదలవుతున్నాయి స్వామి మీరేం కంగారు పడకండి పరిస్థితులు మనకే చాలా అనుకూలంగా ఉన్నాయి ఇప్పుడు మన సినిమాలు కోట్లు కోట్లు వసూలు చేస్తున్నాయని రాస్తున్నారు కదా వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ దాళ్ళు ఉండవా గురు అవన్నీ డూపనాళ్ళకి తెలుసురా అందుకే వాళ్ళని పట్టుకోరాడు సిగరెట్ అలాగే ఇది కట్టి థ్యాంక్స్ రా బాబు నువ్వు అబ్బాయి వెళ్ళారా ఏంటి సార్ గంటకోసారి వచ్చి సిగరెట్ కొంటావేంట ఒకేసారి ప్యాకెట్ కొనుక్కోవచ్చు కదా నాకు కాదండి మా అయ్యగారికి
ఆయన ప్యాకెట్ ఇద్దామంటాడండి. ప్యాకెట్ తీసుకెళ్తే తగ్గాలు చేస్తాడండి. అప్పుడు ఆయన ఆరోగ్యం పడుతుందండి. ఆయన ఆరోగ్యం పడితే నా ఆరోగ్యం పడనట్టుగండి. అందుకే నేను తీసుకెళ్ళండి. ఉంటానండి. ఓహో, ఏరా, ఆడారోగ్యం పాడైతే ఈడారోగ్యం పాడవద్దు అంటున్నాడేంటి? నీకేమన్నా అర్థమైందా? నాకేం అర్థం కాలే. మరి నీకు ఎవరికంటే ఆడు చాలా మంచోడు అండి. ఎదురుంటే గెస్ట్ హౌస్ వాచ్మెన్ అంటాడు. ఆడ యజమాని అంటే ఆడికి పంచి ప్రాణాలే. చాలా చాలా సోదాము, నేను ఫోన్ చేసుకోవాలి. అలాగే, ఎక్కడే చేస్తారు సార్? చూడు, ఆడ కనబడదు కదా. అలాగే సార్, డబుల్ జీరో కొట్టారా? అది అయ్యేస్తే ఐఎస్టీఏ చేసేది. నేను చదువుకున్నాను. నేను కూడా న్యూయార్క్ లోనే ఉన్నావా? ఎలా ఉందో వాతావరణం? రాత్రిలో పగల అక్కడిప్పుడు ఏంటి వానలు కుడుతున్నాయా? అదేంట్రా వేసవికాలం వానలు కుడడం? ఏంట్రా ఏం కూర్ర ఇయ్యాల? దీన్ని ఈజీగా తీసుకో. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. లోపలికి రా. ఏంటి గురు డల్గా ఉన్నావు? మన ఆఫీసర్ గురించి ఆలోచిస్తున్నాను రా. ఏమైంది గురు? వాడంత చిన్న వయసులో అంత పెద్ద జాబ్ కొట్టేశాడు. మనం 50+లోను మైనస్ 60లోను ఉన్నాం, ఏం సాధించాంరా? మన పథకాలు మనకు ఉన్నాయి కదా గురు. అబ్బే, ఇంకా పకడ్బందీ పథకాలు ఆలోచించాలరా. అమ్మో, ఇప్పట్లో వీళ్ళు నాకు వదిలేటట్లేరు. వీళ్ళకి ఎప్పుడు ఇస్తాను సరే అని ఇస్తా? నా సంగతి ఇంకా పూర్తిగా తెలియదే. ఈ పిచ్చోడు ఎక్కడెక్కడే తిరుగుతున్నాడు? ప్రేమిస్తే సినిమాలో భర్తగాళ్ళలాగా మోసపోయి ప్రేమలో దెబ్బతింటాడులే గురు. కానీ నేను చూస్తుంటే ఏదో మన షాపోడ అని అనుమానంగా ఉందిరా. కాదులే గురు, వాడు కాదులే. ఆడు ప్రేమించి దెబ్బతిన్నాడురా. మీరు తినే తిండికి తట్టుకోలేక నేను దెబ్బతినకూడదని ఈ గడ్డపేసా. ఏంట్రా అక్కడ గొడవ జరుగుతుంది? ఏదో జరుగుతుంది గురు. ఇక్కడ వర్కౌట్ అవ్వకపోయినా అక్కడ వర్కౌట్ అయ్యేలా ఉంది, బండి తీసురా చెప్తాను. సరే గురు. లక్ష్మీపతి, నాకెప్పటినుంచో ఒక ఆశ. ఏంటండి? నువ్వు తప్పుగా అనుకోవు కదా. బాగాలేవరండి. మీరంటే నేను తప్పుగా ఎందుకు అనుకుంటానండి చెప్పండి. ఆడపిల్లలు చేస్తారే ఆ రికార్డు డాన్స్, అది చూడాలని నాకు ఆశ. మీరు రికార్డ్ డాన్స్ చూడలేదు? లేదు పతి. నిజంగా? నీ మీద ఒట్టు పతి. అయ్యారా, డోంట్ వరీ. చూడాలి. చూస్తే పెద్ద మనిషిలా కనిపిస్తున్నావు. నీకు లంగా డాన్సర్ కావాల్సి వచ్చినాయా? లుంగి చెప్పేస్తాను చూసుకో. నవ్విన అర్థం అండి, మాట్లాడిన అర్థం ఎలా మాట్లాడి. ఓకే ఓకే. ఈ అమ్మాయి పేరు గౌరిటమ్మా, ఇక్కడే అన్ని పనులు చేస్తూ ఉంటుంది. జయకృష్ణ గురించి తెలిసే వాడుకో. చూడమ్మా, ఇక్కడ జయకృష్ణ అని 5 అడుగుల 9 అంగుళాల ఎత్తు, 45 అంగుళాల ఛాతి, గజవనర పొడుగు, చేతులు ఉంటాయి. ఇవన్నీ నీకెలా తెలుసు? ఇంతేనా? జయకృష్ణ బరువు కూడా నాకు తెలుసు, 82 కిలోలు. ఓసి నీ దుంపతగా నీకు బరువు ఎలా తెలిసే? మొన్న
జయకృష్ణ చేత కొన్ని కాగితాల మీద సంతకాలు చేయించుకోవాలి. మమ్మల్ని అతని దగ్గరికి తీసుకెళ్తావా? తీసుకెళ్తా గానీ అసలు జయకృష్ణ మీ కాగితాల మీద సంతకాలు ఎందుకు చేయాలి? అవన్నీ పెద్దవాళ్ల విషయాలు, నీలాంటి వాళ్ళకి చెప్పు నీవు కాదు. అయితే పెద్దలను అడుకో. కగౌకరి ఆగు. మా అమ్మ కదూ, అసలు విషయం ఏమిటంటే ఆ అమ్మగారి పేరు భానుమతి, ఆస్తి కోసం జయకృష్ణ దొంగ పెళ్లి చేసుకుంది. ఓహో, ఇదేనా ఉత్తుత్తి కపే కళ్ళా? నీకు తెలుసా? మొత్తం తెలుసు. జయకృష్ణ కాబోయే అసలు పెళ్ళాని నేనేగా. సరే, నువ్వు జయకృష్ణ చేత మా కాగితాల మీద సంతకాలు పెట్టించావనుకో, మా దాన్ని మేము పోతాం, నీ జయకృష్ణ నీకు దక్కుతాది. సరే, ముందు నేను వెళ్తాను, కొంచెం ఆగి మీరు రండి. అమ్మో, ఈ గజాగజా కక్కుడు, క్షమించాలి, ఈ జయకృష్ణ అసాధ్యుడేనమ్మా. ఏ, ఆ అమ్మాయి కూడా జయకృష్ణే నా మూడు అంటుంది. ఊరుకో డిపో పెట్టేశాడు మహానుభావుడు. సర్లే, ఇంతకేమంది, కసేపు ఆగి రమ్మంది. వెళ్దాం పద. అలాగే రాయే, తొందరగా వస్తున్నా. మన విషయం చెప్పుంటుందంటావా మిస్టర్ కొండలరావు? ఉభయతారకమైన ఉపాయం. అలాగే ఉభయతారకమైన ఉపాయం చెప్పాను కదా, చెప్పే ఉంటుంది. లాయర్ గారు కూడా వచ్చారా? ఏంటి, మా ఊళ్ళో పొలం గాని తోట గాని కొంటారా? ఓ పని చేయండి, మా గౌరికి ఎకరం పొలం ఉంది, చెరుకు తోట వేసుకోవచ్చు, అది కొనుక్కుంటారా? నా ఎకరం పొలం ఎవరికి అమ్మనమ్మా? ఏ రోజుకైనా దాన్ని నువ్వే కౌలికి తీసుకోవాలి. అట్నే, కాకరకాయ వేపుడు, గుత్తంకాయ ఇగురు, ములకాయ పులుసు తింటారా మీరు కూడా? మేము భోజనం చేసి వచ్చాం బాబు. అయితే నన్ను తినేయండి. ఎందుకే గౌరీ, అన్నం తెచ్చింది చాలక ముద్దలు కూడా చేసి పెడతావు. వెళ్ళు. ఏమైందయ్యా? అబ్బా, రాయి తగిలిందా? అయ్యో, చేతులు కడిగేస్తావే. ఉండు ఉండు, నేను ఇంటికి వెళ్ళి అన్నం వండుకొస్తా, నువ్వు తినకపోతే రాత్రికి నాకు నిద్ర ఆటదు. అలాగే. ఏంటిది, టైం అయిపోతుంది, అతను మళ్ళీ నాగలు పట్టుకున్నాడు, తొందరగా అడుగు. అమ్మా, అతను సగం అన్నమే తిన్నాడు, ఇప్పుడు గనక నేను వెళ్ళి అడిగితే నన్ను పూర్తిగా తినేస్తాడేమో అన్న భయం. నీకన్ని భయాలే, నేను వెళ్ళి అడుగుతాను, నువ్వురా. పట్టుకోవడానికి ఏం లేదు, కిందకి దిగి చెయ్యండి. అలాగే. ముందు పేపర్లు కరెక్ట్ తడుస్తాయి. జాగ్రత్త రండి, జాగ్రత్తగా రండి, లేకపోతే మీరు తడుస్తారు. చూచో. ఏమండి, మిమ్మల్నేనండి? అరే చూచో, మిమ్మల్నే. భాను, ఏమిటి భాను? ఈ కాగితాల మీద మీ సంతకం కావాలి. సంతకమా? మరో మాట ఏదో ఇందాకే చెప్తే ఈ పాటికి పని పూర్తి చేసుకుని వెళ్ళిపోయేవారు కదా, చేలో దిగాక బయటికి రాను, మీరే ఆ కాగితాలు ఇలా తీసుకురండి. మిస్టర్ కొండలరావు, ఇంకా కాలంలో ఉన్నావా? నీ వెనకే ఉన్నాను మేడం. చూసావా, అనవసరంగా భయపెట్టి టైం వేస్ట్ చేసావు, తీసుకెళ్ళు. అమ్మాయి గారు, మీరు సాయం చేయకపోతే నా వల్ల కాదు, రండి ప్లీజ్. ఇప్పుడు పోయింది, వచ్చేసాం. ఎక్కడ? రెండో కేజీ చివర కుడివైపున మీరు సంతకం పెట్టండి, మ్యాటర్ రాసి నేను సాక్షి సంతకం పెట్టేస్తాను. ఇందా. థ్యాంక్ యూ. పెన్ను మా మామది. తప్పకోండి తప్పకోండి, ఎట్లా వస్తున్నాయి? కాళ్ళు రిక్కుపోయినాయి, ఎద్దులు వస్తున్నాయంటే ముందుకు పడ్డా. అయ్యో, లాయర్ గారు లేవండి, చెప్తే విన్నారు కాదు. బాబు, ఈ కాగితాలు పనికిరావు, వేరే కాగితాలు తీసుకొస్తాను, సంతకం పెడతానా? నేనే పనైనా ఒక్కసారి చేస్తాను లాయర్ గారు, ఒక్కసారి తాడి కడతాను, ఒక్కసారి సంతకం పెడతాను. తమరలా అంటే ఎలా, అంత దూరం నుంచి కష్టపడి వచ్చాం తమరు దయచేసి. మళ్ళీ అడిగారంటే ఒక్క జల్లక ఇస్తాను, మీ బుర్ర టాంగ్ టాంగ్ మన మొగ్గు. వెళ్ళిపోతాను. మిస్టర్ కొండలరావు,
ఇదంతా అతను కావాలనే చేసాడంటావా అతను ఎందుకు చేసాడో నాకు అనవసరం ఇప్పుడు నేను ఒక పని చేయబోతున్నాను ఏంటి ఈ క్షణాన నుంచున్నవాడే నుంచున్నట్టు ఈ కేసుకి మంగళం పాడేస్తున్నాను అతను మీరనుకున్నంత తెలివి తక్కువ వాడు కాదు ఊళ్ళో ఉన్న అన్ని చెరువులు నీళ్లు తాగించి సంతకం పెట్టకుండా మనల్ని ఊరి నుంచి పంపించేగల సమర్థుడు ఆ తంటాలేవో మీరు పడండి నా దారినే పోతాను నేను రాకుండా పల్లెటూరు నుంచి ఎలా వెళ్తావు ఎదురుగుండా కాలం ఉంది కదమ్మా అదే గంగ అనుకుంటాను గోదావరి అనుకుంటాను కృష్ణా కావేరి ఎవరు అనుకుంటాను ఇక్కడ మునుగు మునిగా అనుకోండి మీకు వారికి ఈ ఊరికి దూరంగా అది ఎడు తీసుకెళ్తే అటు పోతాను బాయ్ జై కృష్ణ కాస్కో రే కురాడా ఇల్లారా ఇది కాస్త పట్టుకుని పైకి పద లక్ష్మీపతి విన్నావా ఈ కుర్రకుంక మాట్లాడుతానే ఉన్నాను అరే సత్తగా ఇల్లరా ఇంద రూపాయి కిందే కూతో పైకే ఉంటానే ఒక లక్ష్మీపతి ఇంతవరకు ఇటువంటి పిక్చర్లు నేను చూడనే లేదు అయ్యగారు ఎంజాయ్ వెయ్ వెయ్ లక్ష్మి లక్ష్మీపతి ఏంటా కోట్లు పేర్లు రాసుకోనట ఎవరు వచ్చారు పానకల పొడగ ఇందా 10 రూపాయలు రేపు రమ్మను సరే లక్ష్మీపతి లక్ష్మీపతి రారా రక్తి కట్టేసి వచ్చింది చూడు 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 లక్ష్మి ఏమిటా ఇది ఏంట్రా మళ్ళీ వచ్చావు రేపు రావాలంటే ఇంకో 10 రూపాయలు ఇమ్మని అడుగుతున్నాడు ఇంకోసారి తలుపు తట్టేవో చేతులు ఇరిచేస్తాను ఇంటర్వెల్ అయిపోయిందా ఉప్పు దిగిపోద్ది నీకు బుద్ధి లేదయ్యా వాళ్ళు కొట్టి తర్వాత మేమంటాను ఉంటా